220 కోట్లు క్రిస్టియన్లు, 150 కోట్లు ముస్లింలు, 120 నుంచి 130 కోట్ల మధ్యలో ఉన్న మతరహితులు. మతరహితులు అంటే ఇక్కడ అండి కొంతమంది నేను నాస్తికుణ్ణి కాదు, ఏదో శక్తి ఉండి ఉంటుంది కానీ రాముడు, జీసస్, అల్లా, కృష్ణుడు, లేదు ఇంకే పేర్లైనా కావచ్చు. గ్రీకులకి వందల దేవుళ్ళు ఉన్నారు, ఈజిప్షియన్లకి వందల దేవుళ్ళు ఉన్నారు, ఈ దేవుళ్ళు ఎవరు మటుకు కాదు అని నమ్మేవాళ్ళు, నాకు దేవుడితో మతంతో సంబంధం లేదనేవాళ్ళు, ఆత్మల్ని నమ్మని వాళ్ళు, నైతికంగా బతకాలనుకుంటున్న మానవవాదులు, ప్రతిదీ హేతుబద్ధంగా ప్రశ్నించాలనుకున్న వాళ్ళు 120 కోట్లు ఉన్నారు. ఆ తర్వాత 90 నుంచి 100 కోట్ల మధ్యన హిందువులు ఉన్నారు. మళ్ళీ మీరు వెనక్కి చూస్తే చాలా పెద్ద గ్యాప్ తర్వాత బౌద్ధులు ఉన్నారు. ఎంతమంది అయ్యారు చూడండి, కొన్ని వందల మందో వేల మందో 200 ఏళ్ళ క్రితం ఉన్నవాళ్ళు 120 కోట్ల మంది మతరహితులు ఉన్నారు. పిల్ల దేశమే ఐస్లాండ్కి వెళ్తే మీరు 25 ఏళ్ళ కంటే తక్కువ ఉన్నవారు ఎవరూ కూడా దేవుణ్ణి నమ్మట్లేదు, అందరూ కూడా జీవ పరిణామ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు, బైబిల్లో చెప్పిన సృష్టివాదాన్ని వాళ్ళు వదిలేశారు అన్నది సర్వే. ఇంగ్లాండ్లో 56% మంది ఇవాళ నాస్తికులుగా ఉన్నారు, మానవవాదులుగా ఉన్నారు. ఉండటమే కాదు, వాళ్ళు చర్చిలకు వెళ్ళట్లేదు. చర్చిలకు వెళ్ళని కారణంగా, చర్చిలు ఖాళీగా ఉన్న కారణంగా, చలి దేశాలు కదండి, అక్కడ హీటింగ్ లేకపోతే లోపల ఫర్నిచరు బిల్డింగు పాడవుతాయి, హీటింగ్ పెట్టుకోవాలి. బయట 0 డిగ్రీలు ఉన్నప్పుడు హీటింగ్ సప్లై చేయడానికి ఖర్చు అవుతుందండి. ఆ డబ్బులు రావటం కోసం చర్చిల్ని వీకెండ్స్కి బార్ల కింద కన్వర్ట్ చేసి ఆ డబ్బులతో చర్చిల్ని మెయింటైన్ చేస్తారు. అంటే రియల్ ఎస్టేట్నే మెయింటైన్ చేస్తున్నారు, డివోషనలిజంని కాదు అని. అది నా పర్టికులర్ ఎక్స్పీరియన్స్ కూడా. అమెరికాలో 30% మంది ఈరోజు మానవవాదులుగా, నాస్తికులుగా, హేతువాదులుగా బతుకుతున్నారు. అమెరికా లాంటి దేశం తమాషా ఏంటంటే, యూనివర్సిటీల్లో మానవవాదం, ప్రోగ్రెసివ్ థింకింగ్, మానవ హక్కులు. మానవవాదం అంటే మానవ విలువలు, మానవ హక్కులు, సైన్స్ దృక్పథం. ఇది విశ్వజనీనం, ఇది ఒక మతానికి, ఒక ప్రాంతానికి, ఒక కాలానికి చెందింది కాదు. మనిషి యొక్క తత్వాన్ని ఆధారం చేసుకుని మనం నిర్మించుకున్న ఒక జీవన విధానం. యూనివర్సిటీస్లో అది ఫ్లరిష్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ కల్చర్, ఏ కల్చర్ అయితే ట్రంప్ గారిని అధికారంలోకి తీసుకొచ్చిందో చర్చిల్లో ఉంది. అంటే దెర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ అండి. ఈ కాన్ఫ్లిక్ట్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఉంది అంటే, ప్రపంచీకరణ జరిగింది మార్కెట్ల ఎక్స్పాన్షన్ వరకే జరిగింది. వాల్యూస్ అన్నవి గ్లోబలైజ్ కాలేదు. వీ వాంట్ గ్లోబలైజేషన్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్, నాట్ ఓన్లీ టెక్నాలజీ, నాట్ ఓన్లీ మార్కెట్స్. ఇప్పుడు భారతదేశాన్ని ఒక మార్కెట్గా చూడటం ఎంత దారుణమైన విషయం అండి. ఇండియా ఈజ్ అ సొసైటీ వైబ్రెంట్ విత్ పీపుల్ డిఫైనింగ్ దేర్ ఫ్యూచర్. వారి భవిష్యత్తును వాళ్ళు నిర్మించుకునే ప్రయత్నంలో ఉన్న ఇండివిజువల్స్, ఇదొక డిగ్నిఫైడ్ స్ట్రగుల్. ఇది సంవత్సరానికి లక్షల్లో తిండి లేకుండా చచ్చిపోతున్న భారతదేశంలో ఎవరూ కూడా ఆకలితో చచ్చిపోలేరు. ఆకలి ఉంది కానీ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లం, ప్రొడక్షన్ ప్రాబ్లం కాదు. ఎంత పెరిగిందండి ఈ దేశం, ఆ పెరిగిన దానికంతా బేసిస్ సైన్స్ కదా. ఈ దేశాన్ని ఎమర్జింగ్ మార్కెట్ అంటావా, దెబ్బలు పడతాయి. ఇది మార్కెట్గా చూడటం ఏంటి? దిస్ ఈజ్ ఎ వైబ్రెంట్ పార్ట్ ఆఫ్ హ్యుమానిటీ. ప్రపంచంలో ఉన్న ప్రతి 6 గురిలో ఒకడు భారతీయుడు. వీరి ఫ్యూచర్ ఎలా బిల్డ్ చేయాలి మనం అని అంటే, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఒకప్పుడు భారతదేశం గొప్ప దేశం ఎప్పుడు ఉన్నదంటే మెటీరియలిస్ట్, భౌతికవాద దృక్పథంతో, సైన్స్ దృక్పథంతో, ఇహలోకంతో ఎక్కువ సంబంధం, మాయతో సంబంధం లేకుండా ఎప్పుడైతే బతికిందో. చూడండి, ఒకసారి ఈ ప్రపంచమంతా మాయా అని అంటే, చాలామంది శంకరాచార్యుల వారు ఈ మాటలు అన్నారని అంటారు. వారికంటే ముందు గౌడపాదుడు చెప్పింది ఇది. శంకరాచార్యుల వారు భాష్యం రాశారు. గౌడపాదుడు చెప్పిన ఉపనిషత్తుల దగ్గర నుంచి వచ్చిన భావన, ఈ ప్రపంచమంతా ఒక ఐడియా, ఐడియలిజం అనేదైతే అంటాము. తర్వాత ఓ 1000 సంవత్సరాల తర్వాత హ్యూమ్ ఏదైతే చెప్పాడు, అంటే ఇట్స్ ఇన్ సంబడీస్ మైండ్, ఇట్స్ ఎన్ ఐడియా ఇన్ సంబడీస్ మైండ్, ఇదంతా కూడా ఐడియానే, ఇదంతా మాయ. ఒకసారి ఈ విశ్వం నిజం కాదని మీరు అనుకున్నాక,
ఈ విశ్వంతో మీకేం సంబంధం? ఇది నిజం కాదు కదా, వాస్తవం ఇంకెక్కడో ఉంది, అది ఈ జీవితం తర్వాత తెలుస్తుంది మనకి. సో మన ఫోకస్ అంతా ఆఫ్టర్ లైఫ్ మీదకి వెళ్ళిపోయింది, దిస్ లైఫ్ మీద లేకుండా పోయింది. ఈ భావన వచ్చినంతకాలము మనం వి స్టాప్ ఫోకసింగ్ ఆన్ ద వరల్డ్. అందుకనే మన ప్రోగ్రెస్ అన్నది స్టంట్ అయింది. అంటే ఐడియాలజికలీ బుద్ధిజం కొట్టిన దెబ్బని తట్టుకోవటానికి ఒక రియాక్షన్ ఏదైతే వచ్చిందో, ఏదైతే అశోక చక్రవర్తి యొక్క వారసులను చంపటానికి పుష్యమిత్ర శృంగుడికి ధైర్యం ఇచ్చిందో, ఏ పుష్యమిత్ర శృంగుడైతే ఈరోజు నేను 19,000 బౌద్ధుల్ని చంపాను అని శాసనంలో రాసుకునే ధైర్యం వచ్చిందో, ఆ కారణంగా ఒక 1,500 సంవత్సరాల పాటు భారతదేశంలో ఈ సైంటిఫిక్ ఎంటర్ప్రైజ్ అన్నది పోయి ఓల్డ్ కాన్సెప్ట్ ఆఫ్ ది యూనివర్స్ అంతా మాయ అన్నది రావటం జరిగింది. వి మస్ట్ ఫోకస్ ఆన్ దిస్ వరల్డ్, ఆన్ టుడే. ఉన్నది ఇది, దీంట్లోనే మనం గొప్పతనం సాధించాలి, దీంట్లోనే ఆనందం పొందాలి, న్యాయం కూడా ఇక్కడే జరగాలి. అంటే ఈసారి జరిగిన అన్యాయానికి వచ్చే జన్మలో పనిష్మెంట్ కాదు, క్రితం జన్మలో తీసుకున్న అప్పు ఇప్పుడు తీరం అంటే కుదరదు. అంటే ఎవ్రీథింగ్ షుడ్ బి సెటిల్డ్ నౌ హియర్ అండ్ ఇట్ షుడ్ బి డన్ బై అజ్. ఇంకెవరో వచ్చి మనల్ని ఆదుకుంటారని కాదు, మన జీవితాన్ని మనం నిర్మించుకుంటాము అని. ఇది చెప్పేదే సైన్స్ దృక్పథం, ఇది ఇచ్చేదే మానవవాద దృక్పథం, ఇది మానవ విలువలతో మానవ హక్కులతోనే సాధ్యం, ఇది విశ్వజనీనం. This is the modern concept.